అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆ అమ్మ దయ మనకు ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈరోజు నేను తల్లికి నైవేద్యంగా పులిహార అప్పాలు పెట్టాను. మనకి గుడిలో పులిహార ప్రసాదం ఎలా ఉంటుందో ఆ విధంగా నేను చేశాను పులిహార. వీడియోలో మీరు చూడండి. తర్వాత నేను ఒక చిట్టి తల్లిని అమ్మవారిగా భావించి తాంబూలం ఇచ్చుకున్నాను, అది కూడా చూడండి. ముందుగా పులిహార చేయడానికి కుక్కర్ పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ¼ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక లాస్ట్లో 2 స్పూన్స్ నూనె పప్పుని వేసుకొని ఒక్కసారి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అప్పాలకు 1 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు వరిపిండి తీసుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కరిగి నీళ్లు మనకు మరుగుతున్నప్పుడు గోధుమ పిండిని వరిపిండిని వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది పూర్తిగా వరిపిండితోనే చేస్తారు అప్పాలు, అంటే బాగా క్రిస్పీగా ఉంటాయి అవి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని ఆపేసుకోవటమే. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి.
మరీ పల్చగా ఒత్తేసుకుంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. అలా ఇష్టం ఉన్నవాళ్ళు అలా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం దళసరిగా ఉండేటట్టు ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నూనె వేసుకొని అప్పాలని వేయించుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి, అప్పుడే బాగుంటాయండి. మనకి రెడీ అయిపోయాయి అప్పాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 2 మిర్చిని వేసుకోవాలి. ఈ పులిహోరకి కారం కొంచెం మనం చూసి వేసుకోవాలి, ఎందుకంటే పొడిలో కూడా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పొడిలో మనం మిరియాలు వేసుకున్నాం, ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా, మళ్ళీ పచ్చిమిర్చి కూడా దీని పులిహోరలో వేసుకుంటాం, అందుకని ఘాటు మరీ ఎక్కువైపోతే పిల్లలు తినలేరు, అందుకు చూసి వేసుకోవాలి. ఇప్పుడు పోపును అన్నంలో వేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం వేసుకొని అది కొంచెం వేగాక పచ్చిమిర్చి మనం ఆ పోపులో వేసుకునే కంటే ఇలా వేసుకుని చింతపండు రసంలో
నానిత చాలా మంచి రుచిగా ఉంటుందండి. నేనైతే ఇలానే చేస్తాను. మరి ఈ చింతపండు రసంలోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకోవాలి. నేను మర్చిపోయాను, పక్కన పెట్టుకొని మర్చిపోయాను. నేను లాస్ట్లో యాడ్ చేశాను కొంచెం పసుపు. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా అన్నంలో వేసుకొని, మనం గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని కూడా వేసుకోవాలి. నేను అల్లం ఇలా అంటే పోపులో వేయనండి, ఇలా పచ్చిగానే ఇలా వేస్తానన్నమాట డైరెక్ట్గా. అప్పుడు అల్లం ఘాటు మనకి చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. పులిహోరని ఎప్పుడు చేత్తో కలుపుకుంటేనే ఆ రుచి వేరేగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం గరిటతో కలుపుకునే కంటే నాలుగు మూలల చక్కగా చేత్తో కలుపుకోవాలి. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మిరియాలు ఘాటు, అల్లం అన్నీ తగులుతూ మనకు పులిహోర కూడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.
श्री राजराजेश्वरी अष्टकम् अम्बा शांभवी चंद्रमौली रमला पन्ना उमा पार्वती काली हैमवती शिवा त्रिनयिनी कात्यायनी भैरवी सावित्री नवयवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी वाणी पल्लव पाणि वेणु मुरलीगान प्रिया लोलिनी कल्याण उड़िराज बिंबवदना धूम्राक्ष संहारिणी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा नूपुर रत्न कंकणधरी केयूर हारावली जाती चंपक वैजयंती लहरी ग्रैवेय वैराजतम वीणा वेणु विनोद मंडित करा वीरासना संसिता चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा रौद्रिणी भद्रकाली बगला ज्वालामुखी वैष्णवी ब्रह्मणी त्रिपुरांतकी सुरनुता देदीप्य मनोज्वला चामुंडा श्रितरक्ष पोषजननी दाक्षायनी पल्लवी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बाशूलधन कुशाकुशधरी अध्येन्दु बिंबाधरी वाराही मधुकैटप प्रसमनी वाणी रमा सेविता मल्लाद्यासुर मूक दैत्यमनी माहेश्वरी अंबिका चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा सृष्टि विनाश पालन करी आर्या विसंशोभिता गायत्री प्रणवाक्षरामृतरसहा पूर्णानुसंधीकृता ओंकारी विनुता सुरार्चित पदा उद्दंड दैत्यापहा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा शाश्वतागमादि विनुता आर्या महादेवता या ब्रह्मादि पिपीलकांतजननी या वै जगन्मोहिनी या पंच प्रणवादि रेफजननी या चित्कलामालिनी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा पालित भक्तराजिरनिसं अम्बाष्टकं यं पठेत् दम्बा लोक कटाक्ष वीक्षा ललिता ऐश्वर्यम् अव्याहता अम्बा पावन मंत्रराज पठनांदिन्ति स मोक्षप्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी।